తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం పలమూరు గ్రామంలో శ్రీ మదన గోపాలస్వామి ఆలయ శిథిలాల్లో పురాతన గోపాలస్వామి విగ్రహం బయటపడింది. నూతనంగా పునర్నిర్మాణం చేపట్టిన ఆలయంలో గ్రామ ఉప సర్పంచ్ సత్తి సూరారెడ్డి, జెడ్పీటీసీ సతి గీతా వరలక్ష్మి వెంకట్రెడ్డిల ఆధ్వర్యంలో ఇటీవల 3 రోజులుగా ఆలయ శిథిలాలను తొలగించే పనులు చేపట్టారు. దీనిలో భాగంగా ఆలయ ధ్వజస్తంభం తొలగిస్తున్న సమయంలో మట్టిలో ప్రాచీన మదన గోపాలుడు విగ్రహం కనిపించింది. సుమారు 15 అడుగుల లోతులో మిషన్ ద్వారా తవ్వకాలు సాగిస్తుండగా స్వామి విగ్రహం లభ్యం కావడం విశేషం. ఇరువైపులా రుక్మిణి సత్యభామ విగ్రహాలతో ఉన్న ఏకశిలపై మదన గోపాలుడు దర్శనమివ్వడంతో భక్తులు ఆనంద పరవశులవుతున్నారు. అయితే ఈ విగ్రహం ఏ కాలం నాటిదో దానికి సంబంధించిన వివరాలు లభ్యం కాలేదు. దీనిపై దేవాదాయ శాఖ అధికారులకు సమాచారం అందించామని కమిటీ అధ్యక్షురాలు తమలంపూడి వీరయ్యమ్మ ఆదిరెడ్డి తెలిపారు. మదన గోపాల స్వామి గుడిలోనండి, ఎప్పుడో పురాతన భూమిలో ఎన్ని అడుగులు కిందో కృష్ణ పరమాత్ముడు పైకి తీశారండి. మా పలమూరు గ్రామానికే జయమండి. చాలా మాకు జనం అందరికీ కూడా చాలా ఆనందంగా ఉందండి. భగవతి వాసుదేవాయ వాసుదేవాయ వైకుంఠాయ హరే రామ హరే బాబా ఎక్కున్నాము అందా చేసినాయి పర్లేదు, అక్కడ గడ్డి పోదాం, అక్కడ వేసుకొచ్చి పోలే చెప్పేయండి. ఆ తర్వాత వెనకాల మూడు వేసుకుంటారు శివులోంచి అందుకే మూడు ఎక్కండి. అలాగా అయితే మధ్యలో సరే రాము.